గంభీరావుపేట మండలం గోరంట్ల గజసింగవరం రాజేశ్వర్ నగర్ సముద్ర లింగాపూర్ గ్రామాల్లో మంత్రి కేటీఆర్ చొరవతో ప్రతిపాదన భాగంగా చెక్ డ్యాంలకు స్థలం పరిశీలించారు. సముద్ర లింగాపూర్లోని రిజర్వాయర్ నుండి ఎత్తిపోతల ద్వారా ఎర్రగుంట చెరువు కుమ్మరికుంట చెరువు లింగం చెరువు నింపి ఆయకట్టు భూములకు నీరు అందించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించిన మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ మెట్ట ప్రాంత భూములకు నీరు అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకుని పోగానే సీఎం వెంటనే సంబంధిత ఇరిగేషన్ అధికారులకు గొలుసుకట్టు చెరువులకు నింపే ప్రతిపాదనలు హామీలో భాగంగా గోరంట్ల మూలవాగుపై మూడు చెక్ డ్యాంలు రెండు చెరువులు నింపేలా చర్యలలో భాగంగా ఈ అమరేందర్ రెడ్డి మండల ప్రజాప్రతినిధులు కలిసి చెక్ డ్యాం ప్రదేశాలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కుమ్మరిశెట్టి విజయలక్ష్మణ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ అంజిరెడ్డి, ఇరిగేషన్ ఈ అమరేందర్ రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస్, ఆయా సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ నెల నాలుగో తారీఖు నాడు మన సిరిసిల్ల కలెక్టరేట్ ఇనాగ్రేషన్కి వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు కాన్స్టిట్యున్సీకి డిపిఆర్ తయారు చేయమన్నారు. అందులో ముఖ్యంగా మనకి ఏంటంటే 12 కాన్స్టిట్యున్సీలు ఇచ్చారు. బాలకొండ నుంచి మనకి ఇక్కడ హుజురాబాద్ వరకు అందులో మన సిరిసిల్ల, వెమ్లవాడ, కరీంనగర్ ఇవన్నీ ఉన్నాయి. దానికి అనుగుణంగా మేము ఇప్పుడు ఏంది అని అంటే గౌరవ ప్రజాప్రతినిధులను, గ్రామస్తులను, రైతులను కలుపుకొని అయితే ఎక్కడెక్కడైతే మనకి ఏమేమి అవసరము అన్నది ఒక డిపిఆర్ రూపంగా ప్రతి కాన్స్టిట్యున్సీకి తయారు చేస్తున్నాము. అందులో భాగంగా మా ఈ గారు అమరేందర్ రెడ్డి గారు, మా డి గారు ప్రశాంత్ గారు కూడా మొన్న వచ్చి మొత్తం చూసిపోయారు. అయితే ఈరోజు నేను ప్రత్యేకంగా ఏంది అని అంటే మనం ఈ గోరంటాల ఎర్ర చెరువుకు మనం లిఫ్ట్ పెడుతున్నాం. ఆ లిఫ్ట్ పెడితే మరి ఆ గోరంటాల చెరువు ఎట్లున్నది, దానికి వేరే ఏమేమి ఫీడింగ్ ఉన్నది, ఆ ఫీడింగ్ మనం ఏమేమి రిపేర్ చేయాలి, ఎంత ఆయకట్టు వస్తుంది అన్నది తెలుసుకొని ప్రజాప్రతినిధులతోటి కూడా తీసుకొని అన్న దానికోసం మేము ఈరోజు రావడం జరిగింది. దాన్నట్టు అంటున్నారు ఆ లోపల మేము ఈ ప్రతిపాదనలన్నీ తయారు చేయాలి. తయారు చేసేసి మేము ఆ రోజు చర్చకు పెడతాము. ఆ చర్చ లోపల మనకు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం ద్వారా తీసుకొని మీకు వచ్చే ఖరీఫ్ నాటికి మొత్తం కంప్లీట్ చేస్తామని చెప్పి చెప్తాం.